ప్రేక్షకులందరికీ నమస్కారం. పవర్ స్టార్ ను ఒత్తిడి చేస్తున్న నిర్మాత టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల బ్రో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఆయన గడుపుతున్న విధానం చూసి ఆయన అభిమానులు అయ్యో పాపం అనుకుంటున్నారు. అయితే అక్టోబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ తన సినిమాలకే మొత్తానికి బ్రేక్ ఇచ్చి కేవలం తన రాజకీయ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. దీంతో ఉత్సవ్ భగత్ సింగ్ మరియు ఓజీ హరిహర వీరమంత చిత్రాలు ఆగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఆయన తన ఫోకస్ పూర్తి స్థాయిలో ఉత్సవ్ భగత్ సింగ్ మరియు ఓజీ చిత్రాలపైనే పెట్టాడు. అప్పుడప్పుడు వకీల్ సాబ్ చిత్ర సమయంలో ప్రారంభించిన హరిహర వీరమంత చిత్రాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దీనిపై డైరెక్టర్ క్రిష్ చాలా నిరాశలో ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం మరియు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చర్చలు జరపడానికి అనేక సార్లు ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదట. దీంతో ఏఎం రత్నం తీవ్రమైన అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫైనాన్షియల్ నుంచి 80 కోట్ల రూపాయల దాకా అప్పు చేసి హరిహర వీరమన్న చిత్రాన్ని 60% పైగా పూర్తి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మరియు డేట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పూర్తి స్థాయిలో ఆపేయాల్సి వస్తుంది. అలా జరిగితే నిర్మాత రత్నం కి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. అందుకే ఏప్రిల్ నెల లోపు డేట్స్ ని సర్దుబాటు చేయడానికి ఏదో ఒక విషయం తేల్చకపోతే పెట్టిన 80 కోట్ల రూపాయలు బడ్జెట్ తో వడ్డీతో సహా కట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో ఒక వార్త వినిపిస్తుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస యాంకర్.